వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎంత పర్సంటేజ్లో ఉండాలి, పర్సంటేజ్ని మించితే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అంటారు? సో సాధారణంగా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి 4000 నుంచి 10000 వరకు ఉండడం చూస్తుంటాం, కొన్నిసార్లు 11000 వరకు కూడా ఓకే అనుకుంటున్నాం. సో మళ్ళీ దీంట్లో వైట్ బ్లడ్ సెల్స్లో ఇందాక చెప్పినట్లు రకరకాల కణాలు ఉంటాయి కదా, న్యూట్రోఫిల్స్ అని, లింఫోసైట్స్ అని, ఈస్ట్నోఫిల్స్ అని, వాటి నిష్పత్తి అనేది సపరేట్గా ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు తెల్ల కణాలు అనేవి రోజు కూడా ఉత్పత్తి లక్షల్లో ఉంటాయి. టర్న్ ఓవర్ అనేది మన శరీరంలో తెల్ల రక్త కణాలు అనేవి రోజు చనిపోతుంటాయి, పుడుతూ ఉంటాయి. సో ఇవి ఈ వ్యవస్థని కంట్రోల్ చేసే జీన్స్ జెన్యువల్ కొన్ని ఉన్నాయి. సో అవి చాలా టైట్ రెగ్యులేషన్ ఉంటుంది. సో చనిపోతుంటే వెంటనే ప్రొడక్షన్ జరుగుతుంటుంది. సో వాటి ఆయుష్ ఒకరోజు, తెల్ల కణాల సంఖ్య ఆయుష్ ఎంత ఒకరోజు. కాబట్టి ప్రతిరోజు పుడుతుంటాయి, ప్రతిరోజు చనిపోతూ ఉంటాయి. ఇంకా ప్లేట్లెట్స్కి అయితే 8 రోజులు జీవిస్తాయి, అక్కడ టర్న్ ఓవర్ వేరే. ఎర్ర రక్త కణాలు అయితే టర్న్ ఓవర్ వేరే అన్నట్టు. సో పెరగడానికి కారణాలు ఏంటి? సో ఆ నిష్పత్తి దాటినప్పుడు ఎందుకు పెరగాల్సి వస్తుంది అని చూసినప్పుడు, ఇందాక మనం ఏమనుకున్నామంటే ఈ తెల్ల కణాలు అనేవి ఏం చేస్తుంటాయి, వాటి పని ఏంది, డిఫెన్స్. మనకు ఒక డిఫెన్స్ ఇస్తాయి కదా, పోలీస్ మెన్ లాగా పనిచేస్తాయి. ఎప్పుడైతే మన శరీరము ఒక హానికరమైన పదార్థానికి ఎక్స్పోజ్ అవుతుందో, అంటే మనకి హాని చేసే ఏదన్నా మన శరీరంలో ఎంటర్ అయినప్పుడు, ఈ వైరస్ బ్యాక్టీరియానో ఫంగస్సో, సో అవి మేల్ అవి యాక్టివేట్ అయిపోతాయి. యాక్టివేట్ అయ్యి అవి ఏం చేస్తాయంటే పెరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి సాధారణంగా పెరగడానికి కారణాలు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఏ ఇన్ఫెక్షన్ అయినా కానీ, ఇప్పుడు శరీరంలో మనకి కాఫ్ కానీ, లేదంటే చర్మం మీద ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా రకరకాల భాగాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే, ఓకే ఈ పలానా భాగంలో ఇబ్బంది ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, దాన్ని తీసేయాలా అనే సిగ్నల్స్ మన జెన్యూల్లో నుంచి ఇమ్యూన్ సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఆ ఇమ్యూన్ సిస్టంలో ఈ WBC సెల్స్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి అన్నట్టు. సో వీటికి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్లో వాటి సంఖ్యను పెంచుకొని అవి ట్రావెల్ చేసి ఏ భాగంలో అయితే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడి వరకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు సపోజ్ నిమోనియా ఉంది, లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఆ భాగానికి ఎక్స్ట్రా సెల్స్ రిక్రూట్ అవుతాయి అన్నట్టు. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే తెల్ల కణాలని పెంచేసి ఏ కణం అయితే ఆ ఇన్ఫెక్షన్ తీసేయగలతో ఆ కణాలని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతానికి పంపిస్తుంది బ్లడ్లో. ఈ తెల్ల కణాలన్నీ వెళ్ళి అక్కడ ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ని ఆ క్రిమితో పోరాడి ఆ క్రిమిని చంపేసి ఆ ఇన్ఫెక్షన్ సంబంధించిన మార్పులన్నింటినీ క్లీన్ చేసి ఆ ఏరియాని మొత్తం నార్మల్ని చేసేకి ప్రయత్నిస్తాయి. సో కేవలం ఇన్ఫెక్షన్ని తీసేయడమే కాదు, ఆ డ్యామేజ్ అయిన ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని రిపేర్ చేసే కణాలు కూడా ఉంటాయి తెల్ల కణాలు అనేవి. సో ఈ ప్రాసెస్లో ఏమవుతాయంటే తెల్ల కణాలు పెరగకపోతే ఎట్లా పనిచేస్తాయి, అర్థమైంది కదా. సో తెల్ల కణాల సంఖ్య పెరగడానికి కారణం ఇది అన్నట్టు. సో సాధారణంగా ఇన్ఫెక్షన్స్లో పెరిగి మనకి హెల్ప్ చేయడానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది ఇన్ఫెక్షన్స్లో జరిగే ప్రక్రియ. సో ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తీసుకున్నాం అనుకోండి, అట్లా న్యూట్రోఫిల్ కణాలు పెరుగుతాయి. ఇందాక చెప్పినట్టు తెల్ల కణాల్లో రకరకాల కణాలు ఉన్నాయి కదా, న్యూట్రోఫిల్స్ అని, లింఫోసైట్స్ అని, ఈస్ట్నోఫిల్స్ అని. ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మెయిన్గా న్యూట్రోఫిల్ కణాలు పెరుగుతాయి. న్యూట్రోఫిల్ పర్సంటేజ్ ఎక్కువైపోతాయి. నార్మల్గా 60-70% ఉండాల్సినవి 80% అయిపోతాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్లో లింఫోసైట్స్ పాత్ర ఉంటుంది మెయిన్గా. ఈ తెల్ల కణంలో ఇంకో రకం అవి పెరగడాన్ని మనం చూస్తుంటాం. అలాగే కొన్ని రకాల పరిస్థితుల్లో ఈస్ట్నోఫిల్స్ పెరుగుతున్నాయి అన్నట్టు. సో ఫస్ట్ కామన్ రీజన్ ఇన్ఫెక్షన్స్. సో ఇప్పుడు తెల్ల కణాలు పెరిగినాయి, బ్లడ్లో ఇన్ఫెక్షన్ పాకిపోయింది, ఇంకా డేంజర్, ఇంకా పరిగెత్తని హాస్పిటల్కి అనే పరిస్థితి చాలామంది కొంతమంది నమ్ముతారు, అర్థమైందా? కానీ అట్లా ఉండదు. సో తెల్ల కణాలు పెరిగింది మనకు సహాయం చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ ఆ తెల్ల కణాలు పెరిగితేనే మనం రికవర్ అవుతాం. సో తెల్ల కణాలు పెరిగినంత మాత్రమే బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ వచ్చిందని కాదు, అర్థమైందా? ఇన్ఫెక్షన్ యొక్క చిహ్నము వైట్ సెల్స్ పెరగడం.